నైన్త్ క్లాస్ ట్రయాంగిల్స్ ఎక్సైజ్ సెవెన్ పాయింట్ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ బిఈ అండ్ సిఎఫ్ ఆర్ టూ ఈక్వల్ ఆర్టిట్యూడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి సో దీనికి డయాగ్రామ్ మీరు బిఫోర్ ప్రాబ్లమ్స్ లో చేశారు సో ఈ డయాగ్రామ్ తీసుకుంటాం మనం ఓకే సో ఎక్ససైజ్ సెవెన్ పాయింట్ టూ లో మీరు క్వశ్చన్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ చేశారు సేమ్ ఇదే డయాగ్రామ్ మనం తీసుకుంటాము యూజింగ్ ఆర్హెచ్ఎస్ కాంగ్రిగెన్స్ రూల్ ఆర్హెచ్ఎస్ కాంగ్రిగెన్స్ రూల్ అంటే ఒకటి రైట్ యాంగిల్ ఉండాలి హెచ్ మీన్స్ హైపోటెన్స్ ఎస్ మీన్స్ సైడ్ రైట్ యాంగిల్ హైపోటెన్స్ అండ్ సైడ్ ఉండాలి ఓకే సో ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏబీసీ అనేది ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఐసోస్లెస్ అని ప్రూవ్ చేయాలి అంటే ఐసోస్లెస్ అంటే ఏవైనా కానీ టూ సైడ్స్ ఈక్వల్ అని చెప్తే సరిపోతుంది ఓకే సో సొల్యూషన్ చూడండి ఫస్ట్ డయాగ్రామ్ ఇది తీసుకోండి ట్రయాంగిల్ ఏబి దీంట్లో బిఈ అండ్ సిఎఫ్ వచ్చేసరికి ఆల్టిట్యూడ్స్ అని చెప్తున్నారు ఆల్టిట్యూడ్స్ అంటే ఎక్కడైతే మీకు ఈ టూ సైడ్స్ మీట్ అయ్యాయో అక్కడ మీకు నైన్టీ డిగ్రీస్ అనేది వస్తుంది సో ఇక్కడ మనం ట్రయాంగిల్స్ టూ సపరేట్ గా తీసుకుంటున్నాము ట్రయాంగిల్ బిఎఫ్ సి సో ఈ డౌన్ లో ఉండే ట్రయాంగిల్ బిఎఫ్ ఇది నేను సపరేట్ గా డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ ఓకే సో ఇలా వస్తుంది బిఎఫ్సి ట్రయాంగిల్ బిఎఫ్సి అండ్ ఇంకొక ట్రయాంగిల్ సిఈపి సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాము సేమ్ ఒకసారి మళ్ళీ ట్రాంగిల్ని డ్రా చేయండి సిఈబి ఓకే సో ఇక్కడ వస్తుంది సో ఈ టూ ట్రయాంగిల్స్ ఫస్ట్ మనం కాంగ్రిగెన్స్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే టోటల్ ట్రయాంగిల్ అనేది మనకి ఐసోస్లైస్ ట్రయాంగిల్ అవుతుంది సో ఫస్ట్ చూడండి ఇన్ ట్రయాంగిల్ బిఎఫ్ అండ్ ట్రయాంగిల్ ఈఈబి సిఈ సో ఈ టూ ట్రయాంగిల్స్ మనం తీసుకుంటున్నాము ఇక్కడ మనం ఆర్హెచ్ఎస్ కాంగ్రిగెన్స్ అని ప్రూవ్ చేయాలి ఒక ట్రైటాంగిల్ ఉండాలి ఒకటి హైపోటెన్స్ ఉండాలి ఒకటి సైడ్ ఉండాలి సో ఆర్హెచ్ఎస్ పర్టికులర్ గా యూస్ చేయమని చెప్తున్నారు ఈ టూ ట్రయాంగిల్స్ లో మీకు రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ అంటే నైన్టీ డిగ్రీస్ ఎక్కడ వస్తుంది ఎఫ్ దగ్గర వస్తుంది అండ్ ఇక్కడ ఈ దగ్గర కూడా మీకు నైన్టీ డిగ్రీస్ వస్తుంది ఇలా డిఫరెంట్ గా చూపించారు అంటే ఇది నైన్టీ డిగ్రీస్ ఉన్నట్లు సో ఫస్ట్ యాంగిల్ రాసేసుకోండి యాంగిల్ సిఎఫ్ బి మీరు ఏదైతే యాంగిల్ చెప్తారు చెప్తున్నారు ఆల్ఫాబెట్ అనేది మిడిల్లో రావాలి సిఎఫ్ ఈక్వల్ టు యాంగిల్ బీఈసీ యాంగిల్ బిఈసి సో ఈ టూ యాంగిల్స్ నైంటీ డిగ్రీస్ ఉన్నాయి సో రైట్ యాంగిల్ అయిపోయింది నెక్స్ట్ హైపోటెన్స్ హైపోటెన్స్ చూడండి ఎక్కడ వస్తుంది అని బీసీ సో ఇక్కడ బీసీ అండ్ ఇక్కడ బీసీ రెండిట్లో కామన్ ఉంది నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్లో ఏదైతే మీకు సైడ్ ఉందో అది హైపోటెన్స్ అవుతుంది ఓకే సో ఈ నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్లో బీసీ ఉంది ఇక్కడ కి డిగ్రీస్కి ఆపోజిట్లో బీసీ ఉంది సో ఇది రెండిట్లో మీకు కామన్ హైపోటెన్స్ అవుతుంది బీసీ ఈక్వల్ టు బీసీ ఇది కామన్ కామన్ సైడ్ కామన్ సైడ్ అండ్ హైపోటెన్స్ సో న్యూస్ అండ్ నెక్స్ట్ చూడండి సిఎఫ్ అండ్ బిఈ చూడండి ఇవి రెండు ఈక్వల్ అని మీకు క్వశ్చన్లో ఇచ్చారు సిఎఫ్ సి నుంచి ఎఫ్ వరకు అండ్ బి నుంచి ఈ వరకు ఇవి రెండు ఈక్వల్ అని మీకు క్వశ్చన్లో ఇచ్చారు సో అది రాసుకోండి సిఎఫ్ ఈక్వల్ టు బిఈ ఇది మీకు క్వశ్చన్లో ఇచ్చారు గివెన్ అని రాసుకోండి ఇది సైడ్ ఓకే సో పెన్సిల్ తీసుకొని ఇక్కడ మీకు ఏమేమి వచ్చాయో అనేది రాయండి ఇది రైట్ యాంగిల్ వచ్చింది ఓకే సో రైట్ యాంగిల్ అండ్ నెక్స్ట్ ఇది హైపోటెన్స్ హైపోటెన్యూస్ అండ్ ఇది సైడ్ ఓకే సో ఆర్హెచ్ఎస్ కాంగ్రిగెన్స్ రూల్ నుంచి ఈ టూ ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రిగెన్స్ అవుతాయి సో బై ఆర్హెచ్ఎస్ కాంగ్రిగెన్స్ రూల్ ట్రయాంగిల్ ఎఫ్ సి కాంగ్రిగెన్స్ టు ట్రయాంగిల్ సిఈబి సో ఈ టూ ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రిగెన్స్ అవుతాయి అండ్ నెక్స్ట్ చూడండి సో బైసీపీ సిటీ ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెగెన్స్ అయ్యాయి అంటే దీంట్లో ఉండే సైడ్స్ కు యాంగిల్స్ అన్ని ఈక్వల్ అవుతాయి సో ఇక్కడ వచ్చేసరికి మనం ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి సో ఇక్కడ టోటల్ ట్రయాంగిల్ చూడండి ట్రయాంగిల్ ఏ బీసీ సో దీనిని మనం అని ప్రూవ్ చేయాలి సో ఈ లో ఏవైనా కానీ టూ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్తే ఆపోజిట్లో ఉన్న సైడ్స్ ఈక్వల్ అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రయాంగిల్లో మీకు ఈ మెయిన్ ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రిగెన్స్ అయ్యాయి అంటే దీంట్లో ఉండే సైడ్స్ యాంగిల్స్ అన్నీ ఈక్వల్ అవుతాయి అంటే బీసీ కూడా మీకు ఇవి రెండు ఈక్వల్ అవుతాయి యాంగిల్ బి అండ్ యాంగిల్ సి కూడా మీకు ఈక్వల్ అవుతాయి యాంగిల్ సో దీంట్లో చూడండి యాంగిల్ ఎఫ్ బీసీ యాంగిల్ ఎఫ్ B C equal to angle ECB. So angle E సిబి సో ఈ టూ ట్రాంగిల్స్ కాంగ్రిగెన్స్ అయ్యాయి కాబట్టి దీంట్లో ఉన్న యాంగిల్స్ కూడా మీకు ఈక్వల్ అవుతాయి ఓకే సో ఇది ఎలా రాసామంటే బైసీపీటీ నుంచి రాసాము మెయిన్ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో బి అండ్ సి ఇక్కడ బి అండ్ సి మనం ఈక్వల్ అని చెప్పాము ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అని అంటే దీనికి ఆపోజిట్లో ఉండే సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి యాంగిల్ బీకి ఆపోజిట్లో ఏ సైడ్ ఉంది ఏసీ ఉంది సో ఇక్కడ రాసేసుకోండి ఏసీ ఈక్వల్ టు एबी ऐंगि आजिट एसी एंगल C का, ये सी उन्दी, सी का लो आजिटे टू सैड्स अनेक ईक्वल ओके सो एक्वल दूक्वल ऐंगिस्टक्वल ఓకే సో ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి సో ఏవైనా కానీ టూ సైడ్స్ ఈక్వల్ అయితే అది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది దే ఫోర్ ట్రయాంగిల్ ఏ బీసీ ఏ ఈజ్ అండ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఓకే సో దాట్స్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి ఏబీసీ ఈజ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ విత్ ఏబి ఈక్వల్ టు ఏసీ ఏబీసీ అనేది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని చెప్తున్నారు సో ఐసోస్లెస్ అంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి ఆ టూ సైడ్స్ ఏబి అండ్ ఏసీ డ్రా ఏపీ పర్పెండికులర్ టు బీసీ సో బీసీకి గా ఏపీ అనే లైన్ని డ్రా చేసినట్లయితే యాంగిల్ బి అండ్ యాంగిల్ సి రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి ఓకే సో సొల్యూషన్ చూద్దాం సో సొల్యూషన్ ఫస్ట్ ట్రాంగిల్ చూడండి ఏబీసీ అనేది ఐసోస్లెస్ ట్రాంగిల్ అన్నారు దీంట్లో ఏబి అండ్ ఏసీ ఈక్వల్ అని చెప్తున్నారు సో ఈ బీసీకి పర్పెండిక్యులర్గా ఏపీ అనే లైన్ని డ్రా చేయమన్నారు పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ ఏదైతే మీకు లైన్ ఉందో ఈ బీసీ లైన్ ని టూ ఈక్వల్ పార్ట్స్ కట్ చేస్తుంది సో ఈ టూ ఈక్వల్ పార్ట్స్ అంటే ఇక్కడ మీకు కంపల్సరీ నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ వస్తుంది ఓకే సో అదే రాసుకోండి సొల్యూషన్ ఇన్ ట్రయాంగిల్ సో ఇక్కడ మీకు టోటల్గా టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి ట్రయాంగిల్ ఏ బీపీ సో ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ఏ బీపీ సో ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఏ సిపి సో ఈ సెకండ్ ట్రయాంగిల్ ఈ టూ ని కాంగ్రిగెన్స్ అని ప్రూవ్ చేస్తే సో దీంట్లో ఉండే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి సో అప్పుడు యాంగిల్ బీ అండ్ యాంగిల్స్ ఇవి రెండు ఈక్వల్ అవుతాయి ఫస్ట్ ఈ టూ ని కాంగ్రిగెన్స్ అని ప్రూవ్ చేద్దాము ఇన్ ట్రయాంగిల్ ఏ బి

పీసీ ఇది నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఓకే సో ఇక్కడ చూడండి నేను సపరేట్గా డ్రా చేస్తున్నాను ఏ బిపి సో ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది అని రాశాము నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఇంకొకటి ఉంది కదా ట్రయాంగిల్ సేమ్ అది చూడండి సో ఇది ఇంకొక ట్రయాంగిల్ ఏ సి సేమ్ ఇక్కడ కూడా నైంటీ డిగ్రీస్ ఉంది అనేది మనం ఇక్కడ రాసుకున్నాము నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్లో ఏదైతే సైడ్ ఉందో దీనిని మనం హైపోర్ట్ న్యూస్ అంటాము ఓకే సో ఏబి అండ్ ఏసీ ఇక్కడ మీకు హైపోర్ట్ న్యూస్ అవుతాయి సో సైడ్స్ కూడా మీకు ఈక్వల్ అవుతాయి సో ఏబి అండ్ ఏసీ ఇది మీకు ఈక్వల్ అని క్వశ్చన్లో ఇచ్చారు ఓకే సో గివన్ అని రాసుకోండి అండ్ ఇది మీకు హైపోర్టెన్ న్యూస్ అవుతుంది ఇక్కడ రాసుకోండి ఓకే అండ్ రెండిట్లో మీకు కామన్గా ఏపీ అనే సైడ్ ఉంది ఓకే సో ఏపీ ఈక్వల్ టు ఏపీ ఇది కామన్ సైడ్ సో కామన్ సైడ్ చూడండి ఇక్కడ ఇది రైట్ యాంగిల్ వచ్చింది సో నైన్టీ డిగ్రీస్ ఉంది అంటే రైట్ యాంగిల్ అవుతుంది రైట్ యాంగిల్ ఇది కామన్ సైడ్ సో బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెగెన్స్ రూల్ ఆర్హెచ్ఎస్ ఓకే సో బై ఆర్హెచ్ఎస్ కాంగ్రిగెన్స్ రూల్ నుంచి ఈ టూ ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రీగెన్స్ అవుతాయి ట్రయాంగిల్ ఏ బీపీ కాంగ్రిగెన్స్ టు ట్రయాంగిల్ ఏసీబీ సో ఇది ఎలా రాసామంటే ఆర్హెచ్ఎస్ కాంగ్రిగెన్స్ రూల్ నుంచి రాసాము సో ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రిగెన్స్ అయ్యాయి అంటే దీంట్లో ఉండే కరస్పాండింగ్ యాంగిల్స్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి యాంగిల్ బి అండ్ యాంగిల్ సి కూడా మీకు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి బై సిపిసిటీ నుంచి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి సో బై సిపిసిటీ ఓకే సో దాట్స్ ఇట్ ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఈ టూ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్